गुड ईवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवा मार्केट ओपनिंग चला स्ट्रांग अप ट्रेंड चूसा मार्केट ओपनिंग चूस्ते मोन्न लास्ट वीक हाई 9400 स्थाई वरक आलमोस्ट वेली आ तर मार्केट सेकंड हाफ रियाक्षन मार्केट इंट्राडे चूस्ते हाई नीचे आलमोस्ट नियर टू लो लेवल्स दर क्लोज క్లోజ్ అవడం తోటి మార్కెట్లో కొంచెం హైయర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు ఇండికేషన్ కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ చివరికి 128 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ మార్కెట్ కొంచెం స్లైడ్గా ఇంట్రాడేలో అప్రమత్తంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. చివరికి మార్కెట్ ఒక స్టేజ్లో చూస్తే కనుక ఇంచుమించు 250 పాయింట్ల వరకు లాభం తర్వాత 127 పాయింట్ల లాభంతో సర్ది బుచ్చుకుంది అనుకోవచ్చు. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ ఒకసారి మన టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. బ్రిటానియా ఇండస్ట్రీస్ చూస్తే కనుక వాళ్ళ ఇంచుమించు ఒక 7% వరకు పెరిగింది ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఈ మధ్య ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతూ ఉండడం మనం చూసాము. సో అలాగే బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్య కాలంలో లో నుంచి బాగా పెరిగింది. సో ఇవాళ 7% అప్ అవడంతో ఇంచుమించు 3300 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ దగ్గర ప్రస్తుతానికి కొంచెం దరిదాపుల్లో ఉంది. ఈ లెవెల్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ కొంచెం ఒక కాషియస్ ట్రెండ్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ ప్యాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండడంతో అండ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా ఉన్న ఒక సైడ్వేస్ ట్రెండ్ నుంచి బయటపడటంతో షార్ట్ టర్మ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 6.5% వరకు పెరిగింది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్లో ఈ మధ్య బాగా ఒక వాలటైల్ ట్రెండ్ మనం చూస్తున్నాము. బాగా పడిన తర్వాత 5-10% వరకు రెగ్యులర్గా బౌన్స్ బ్యాక్ అండ్ కరెక్షన్స్ రెండు మనం చూస్తున్నాము. ఇవాళ 408 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 500 రూపాయల నుంచి 380 రూపాయల వరకు వచ్చి ఒక ఇవాళ ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. కానీ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక సైడ్వేస్ కన్సాలిడేషన్లో ఉందనుకోవచ్చు, ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉందనుకోవచ్చు. ఈ స్టాక్ బాగా వాలటైల్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ రేంజెస్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బజాజ్ ఫిన్సర్వ్ ఇవాళ ఒక 6% పెరిగింది బజాజ్ ఫిన్సర్వ్. ఈ మధ్య ఓవరాల్గా చూస్తే కనుక బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ కంటిన్యూస్గా పడటం మనం చూస్తున్నాము. అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఫిన్సర్వ్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 5800 నుంచి 4300 రూపాయల వరకు పడి ఈ 4300 దగ్గర ప్రస్తుతానికి ఒక సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అయ్యింది బజాజ్ ఫిన్సర్వ్. అలాగే ఈ కౌంటర్ పార్ట్ అయిన బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ స్థాయిలో బాగా రికవరీ అవ్వడం మనం చూస్తాము. ఈ లెవెల్లో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఈ లెవెల్లో చూస్తుంటే కనుక కొంచెం బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ ఏమాత్రం ఈ లెవెల్లో కనుక కొంచెం స్టేబుల్గా ఉంటే ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఇక్కడి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కోటక్ బ్యాంక్ ఇవాళ 5.5% పెరిగింది 1308 రూపాయల్లో క్లోజ్ అయింది కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేషన్ ఒక రీబౌండ్కి గురైనట్టు కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఇవాళ 426 రూపాయల్లో క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్. బ్యాంక్ స్టాక్స్లో ఇవాళ యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్తో పాటు ఈ స్టాక్ కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక యాక్సిస్ బ్యాంక్లో కూడా కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి యాక్సిస్ బ్యాంక్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం నిలకడగా ఉన్న బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ కూడా ఒకటి. సో నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 లూజర్స్ విషయానికి వస్తే కనుక ఇవాళ ఎన్టీపీసీ 1.1% నష్టపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 930 రూపాయల్లో 1.9% వరకు కరెక్షన్కి గురైంది. ఎంఎండ్ఎం 331 రూపాయల్లో ఇంచుమించు 0.8% నష్టపోయింది. ఈ మూడు స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం వీక్గా ఉన్న స్టాక్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇవాళ 0.6% వరకు నష్టపోయింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్. ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక డాక్టర్ రెడ్డి కూడా కొంచెం బాగా పెరిగిన స్టాక్, ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళు భారతీ ఎయిర్టెల్ 492 రూపాయల దగ్గర క్లోజ్ అయింది.
ఈ మధ్య భారతీయ ఎయిర్టెల్ కూడా బాగా పెరిగి ప్రస్తుతానికి కొంచెం ఒక కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. అండ్ ఇవి ఓవరాల్గా మనం చూసిన టాప్ ఫైవ్ గెయినర్స్, టాప్ ఫైవ్ లూజర్స్. అలాగే ఒకసారి సెక్టర్ వైస్ ఒకసారి చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ వల్ల 2% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ ఒక 1.75% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ ఒక 1% వరకు పెరిగింది. ఆటో స్టాక్స్ వల్ల ఒక 1% పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 2% పెరిగింది. ఐటీ స్టాక్స్ టాప్ గెయినర్ వచ్చి 2.4% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక వాళ్ళ మైండ్ ట్రీ లాంటి స్టాక్స్లో ఒక మంచి మూమెంట్ కనిపించింది. సో ఐటీ స్టాక్స్ ఒకసారి మనం చెప్పుకుంటే కనుక ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా కరెక్ట్ అయ్యి బాగా సపోర్ట్ లెవెల్స్ నుంచి వచ్చి ఇప్పుడు ఐటీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఐటీ రిజల్ట్స్ కొంచెం ప్రస్తుతానికి అండర్ రేటెడ్ స్టాక్స్, అండర్ రేటెడ్ సెగ్మెంట్ అనుకోవచ్చు. పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఐటీ స్టాక్స్. ఐటీ స్టాక్స్ ఇక నుంచి షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం. స్పెషల్ ఇవాళ టాప్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూస్తే మైండ్ ట్రీ ఇవాళ 13% పెరిగింది, 881 రూపాయల్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక మైండ్ ట్రీ మధ్య 800-820 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది, బాగా ఒక సడన్ స్పర్ట్ కనిపిస్తుంది మైండ్ ట్రీలో. సో షార్ట్ టర్మ్లో చిన్న డిప్లో మైండ్ ట్రీని బై చేయొచ్చు. ఐసీసీ ప్రొడెన్షియల్ అనదర్ క్వాలిటీ స్టాక్, ఇది కూడా లాంగ్ టర్మ్కి తీసుకోదగ్గ స్టాక్. ఇన్సూరెన్స్ కంపెనీలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ ఐసీసీ ప్రొడెన్షియల్ లైఫ్. ఇవాళ 377 రూపాయల్లో క్లోజ్ అయింది, 12% పైగా పెరిగింది ఐసీసీ ప్రొడెన్షియల్. నిప్పాన్ లైఫ్ ఇవాళ చూస్తే కనుక 11.5% వరకు పెరిగింది, 241 రూపాయల్లో క్లోజ్ అయింది. అనదర్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు నిప్పాన్. ఫైజర్ ఇవాళ 11% పెరిగింది. సో ఈ మధ్య ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగటం చూసాము. సో ఫైజర్ కూడా వన్ ఆఫ్ ది టాప్ యాక్టివిటీలో ఉన్న స్టాక్. కాకపోతే కొంచెం ఈ మధ్యకాలం చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ మటుకు కొంచెం హై, తర్వాత కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు. ఫార్మా స్టాక్స్ ఇటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే కొంచెం బాగా పెరిగాయో, సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఇటువంటి స్టాక్స్లో ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. టాటా ఎల్క్సీ అనదర్ ఐటీ స్టాక్ ఇవాళ 10.4% పెరిగింది. ఇన్ఫీబీమ్ రెవెన్యూస్ ఈ స్టాక్ గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇవాళ ఒక 10% పెరిగింది. ఆర్తి ఇండస్ట్రీస్ అనదర్ వన్ ఆఫ్ ది డీసెంట్ క్వాలిటీ స్టాక్, ఇది ఇవాళ ఒక 10% వరకు పెరిగింది. సుప్రీం ఇండస్ట్రీస్ 1140 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ ఒక 9.5% పెరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ బాగా క్రాష్ అయిన తర్వాత ఇంచుమించి 100 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక 9% పైగా పెరిగింది. గేట్వే ఇండస్ట్రీ పార్క్స్ 8.5% పెరిగింది. బట్ ఓవరాల్గా ఈ లాజిస్టిక్స్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే బాగా వీక్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. పైగా లాజిస్టిక్స్లో కూడా పెద్ద యాక్టివిటీ లేదు కాబట్టి గేట్వే ఇండస్ట్రీ పార్క్స్ని అవాయిడ్ చేయొచ్చు. నవీన్ ఫ్లోరా ఇంటర్నేషనల్ అనదర్ క్వాలిటీ స్టాక్, లాంగ్ టర్మ్ తీసుకోదగ్గ స్టాక్. స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్న నవీన్ ఫ్లోరెన్ ఇవాళ 8.5% వరకు పెరిగింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందరి ఎన్బిఎఫ్సి స్ట్రాంగ్ కంపెనీ, స్ట్రాంగ్ గ్రూప్ నుంచి వచ్చిన స్టాక్, ఇవాళ 8% పైగా పెరిగింది. అలంబిక్ ఫార్మా అనదర్ గుడ్ స్టాక్, ఇవాళ 7.7% పెరిగింది. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఇవాళ 7.5% వరకు పెరిగింది, కొంచెం అవాయిడ్ చేయదగ్గ స్టాక్. టాటా కన్స్యూమర్ అనదర్ స్ట్రాంగ్ స్టాక్, ఇవాళ 7% పెరిగింది. నోసిల్ ఇవాళ 7% పైగా పెరిగింది, అనదర్ గుడ్ స్టాక్ అనుకోవచ్చు. గుజరాత్ ఆల్కలీస్, మిండా ఇండస్ట్రీస్, మన్నపురం ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, మదర్స్ అండ్ సుమి, హిమాద్రి స్పెషాలిటీ, న్యూ ఇండియా అష్యూరెన్స్, టాటా ఇన్వెస్ట్మెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఒబెరాయ్ రియాలిటీ, ఈఐడి ప్యారీ, షిప్పింగ్ కార్పొరేషన్, యూఫ్లెక్స్, లారస్ ల్యాబ్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, పిరమిల్ ఎంటర్ప్రైసెస్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఇవన్నీ కూడా ఒక 5.5% వరకు పెరిగింది. ఆ తర్వాత కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఇవాళ పాన్ ఏషియా బయోటెక్, లూమాక్స్ ఆటో, రికో ఆటో, క్విక్ హీల్ టెక్నాలజీస్, యూకాల్ ఫ్యూయల్, గ్లోబల్ వెక్ట్రా, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, జేకే పేపర్, జియోజిత్ ఫైనాన్షియల్స్, హెచ్ఐఎల్, ఇవన్నీ కూడా ఒక 10-12% వరకు పెరిగిన స్టాక్స్. సో అండ్ ద హోల్ ఇవాళ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ లాస్ట్ వీక్ ఈ 2 వారాల్లో వచ్చిన హై ఏదైతే అక్కడ కొంచెం నిలబడలేకపోయింది, కొంచెం హై నుంచి కరెక్ట్ అయ్యి కొంచెం కాషియస్ క్లోజింగ్ కాబట్టి మార్కెట్ కొంచెం ఒక కరెక్షన్ అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 9300 పైన క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.